వ్యవసాయాన్ని పంటలని దాచుకోవడానికి ఒక గోదాం కావాలని అడిగారు. ఎవరు ఉన్నారు? లింగన్న వైడు. లింగన్న తర్వాత గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి నేను పోటీ చేస్తా అని చెప్తున్నాడు. పదేళ్ల కాలే చెందాయిపేటలో ఒక గోదాం రాలేదు. కారు మీరే, ఎమ్మెల్యే మీరే, సర్పంచ్ మీరే, ఎంపీటీసీ మీరే, అన్ని మీరే ఉండి పదేళ్లు ఎందుకు ఒక చిన్న గోదాం ని చెందాయిపేట కట్టించలేదో ఒక్కసారి అడగాలి. ఈ ఊర్లో మా యాదవ సోదరులు చాలా మంది ఉన్నారు. యాదవ్ సోదరులు డీడీలు కట్టారు. దేనికోసం? కేసీఆర్ గారు కొలువులు ఇయ్యకపోతే నాలుగు మేకలు ఇస్తే దసరా పండుగకు చుట్టాలు వచ్చినప్పుడు అయితే అమ్ముకుంటే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చని కేసీఆర్ టీవీలలో మంచి ముచ్చడి చెప్పిండు. 25 గొర్రెలు ఇస్తే అవి ఏడాదికి 100 అవుతాయి. ఆ 100 ఐదేళ్లలో 1000 అవుతాయి. బాగా పైసలు అవుతాయి. మా యాదవ్ సోదరులంతా బాగా బతకొచ్చు అని చెప్పిండు. వచ్చిన చెందాయిపేటల గొర్రెలు టీడీలు కట్టి 6 నెలల నుంచి 8 నెలల నుంచి ఎదురు చూస్తే ఈ రోజు దాకా ఇంకా చెందాయిపేటలో గొర్రెలు రాలేదు. ఇవ్వాల్సింది ఎవరు? కారు గుర్తోళ్ళు. కేసీఆర్ ఇయ్యాలి. ఎందుకు ఇస్తాడు గొర్రెలు? ఇవాళ వచ్చి చెప్తాడు మళ్ళా గొర్రెలు ఇస్తామని చెప్తాడు. ఇంకో మాట చెప్తాడు, ముదిరాజు సోదరులు చాలా మంది ఉన్నారు ఊర్లలో, ఒక్క ముదిరాజుకి సీట్ ఇవ్వలేదు. ఈటల రాజేందర్ అంటే ఒక ఆయనే, ఒక్కడే ఒక ఎమ్మెల్యే ఉండే టీఆర్ఎస్ పార్టీలో. మొన్న ఆయనతో 2 ఎకరాలు కబ్జా చేసిండని, చెయ్యని కబ్జా చేసిండని చెప్పి ఈటల రాజేందర్ బయటికి పంపించాడు. 60 లక్షల ముదిరాజు కుటుంబాలు ఉంటాయి రాష్ట్రంలో. ఒక్క ఎమ్మెల్యే వేయలే ముదిరాజు సోదరులకి. ఏమంటాడు? చేపలు ఇస్తున్నా కదా పట్టుకోరు అంటాడు. ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, గొల్ల కురుమలు మేకలు పట్టుకోవాలి. దళితులకు మాత్రం దళిత బంధు రాదు. ప్రభాకర్ రెడ్డిని అడుగుండ్రి, 10 ఏళ్ళకోలే నువ్వు ఎంపీ ఉన్నావు కదా, దళిత బంధు ఇస్తుంది కదా ప్రభుత్వం. మరి మా చెందాయిపేటలో ఒక్క దళిత కుటుంబానికన్నా ప్రభాకర్ రెడ్డి నీ పదాలు ఉపయోగించి హరీష్ రావుకి చెప్పి ముఖ్యమంత్రికి చెప్పి వచ్చింది అక్క ఒకరికన్నా చెందాయిపేటలో ఒక్క దళిత బిడ్డ కన్నా 10 లక్షల దళిత బంధు వచ్చిందా? వచ్చి వడ్లకి, కమ్మరాళ్ళకి, కుమ్మరాళ్ళకి, విశ్వకర్మలకి, చేనేతలకి, బీసీలకి 1 లక్ష రూపాయలు ఒక ఇంటికి ఇస్తామని చెప్పారు. వచ్చిందా చెందాయిపేటలో బీసీలకు ఎవరికన్నా? బీసీలకు ఎవరికన్నా 1 లక్ష రూపాయలు బీసీ బంధు వచ్చిందా అన్న? 10 ఏళ్ళకు ఎంపీ